నమస్కారం. శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అగ్రిగోల్డ్ బాధితుల కోరిక, నిధుల విడుదలలో ముఖ్యమంత్రి చెరవపై హర్షం. నంగేరలో జమాతి ఉలేమా హింద్ సభల గోడపత్రికలు విడుదల. నంగేరలో అంతర్ పాఠశాల స్పెల్ బి సీజన్ 1 పోటీలు ప్రారంభం. నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి నివాసంలో సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి అగ్రిగోల్డ్ ఏజెంట్స్ మరియు యూనియన్ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. అగ్రిగోల్డ్ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు కర్ర హర్షవర్ధన్ రెడ్డి, బాచం జగదీశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో అగ్రిగోల్డ్ బాధితులు, అసోసియేషన్ నాయకులు సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా కర్ర హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ సీఎం జగన్ ఇచ్చిన మాటకు కట్టుబడి అగ్రిగోల్డ్ బాధితులకు అండగా నిలబడ్డారన్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు నిధుల విడుదలలో సహకరించిన ముఖ్యమంత్రికి ఎమ్మెల్యేలు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, శిల్పా చక్రపాణి రెడ్డి, గంగుల నాని, కాడసాని సోదరులు ఆర్థర్, ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి, నందికొట్కూరు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ సిద్ధార్థ రెడ్డిలు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో అగ్రిగోల్డ్ వైఎస్ఆర్సీపీ నంద్యాల అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ ప్రదీప్ రెడ్డి, అగ్రిగోల్డ్ ఏజెంట్స్ మరియు కస్టమర్స్ అసోసియేషన్ నంద్యాల శాఖ అధ్యక్షుడు మనోహర్ రాజు బాధితులు పాల్గొన్నారు. చిత్తశుద్ధితో హామీల అమలులో భాగంగా అగ్రిగోల్డ్ వారికి 10,000 లోపు ఉన్నటువంటి ప్రతి ఒక్క లబ్ధిదారునికి ఈరోజు ప్రభుత్వం ఏదైతే చెప్పిందో ఆ రకంగా ముఖ్యమంత్రి గారు విడుదల చేయడం జరిగింది. దీన్ని అందరం స్వాగతిస్తున్నాము. అలాగే తదుపరి ఇంకా 20,000 రూపాయల తర్వాత పైన డిపాజిట్ చేసిన వాళ్ళకి కూడా తొందరలోనే వచ్చి వాళ్ళకి కూడా హామీ ఇచ్చిన మేరకు అది కూడా అమలు చేస్తే ఇంకా సంతోషిస్తారని చెప్పి వాళ్ళందరి తరఫున మేము కోరుకుంటున్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి ఇది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం అని నిరూపించుకోవడం జరిగింది. ఎందుకంటే అగ్రికల్చర్ బాధితులను తన వంతు సహాయంగా ఆయన చెప్పిన మాట ప్రకారం నిలబడడం జరిగింది. దీన్ని మేము చాలా ఆనందంగా ప్లస్ ఆయనను అభినందిస్తున్నాము. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు ఎన్నో చేయాలని మేము కోరుకుంటున్నాము. ఈరోజు వైఎస్ మన గౌరవ పెద్దలు ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఏది ఏమైనా ఈరోజు దాదాపు అగ్రిగోల్డ్ బాధితులకు ఒక బాసరగా నిలబడి ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చి ఈ దఫాగా 10,000 రూపాయల బాండ్లను వాళ్ళకు చెల్లింపు చేయడానికి ముందుకొచ్చినందుకు చాలా సంతోషించాలి. కార్యక్రమానికి ఒక పునాదిగా వేసి మాటల ప్రభుత్వము ఇది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం అని నిరూపించదగ్గ జరిగింది. దీనికి అగ్రిగోల్డ్ గారి తరఫున, బాధితుల తరఫున, ముఖ్యంగా మా ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుసుకోవాలి. ముఖ్యంగా ఈరోజు 10,000 లోపు ఉన్న అగ్రిగోల్డ్ బాధితులకు డబ్బు చెల్లించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ చర్యలు ఇంతటితో ఆగకుండా ఈరోజు 10 రూపాయలు, రేపొద్దున 20 రూపాయలు, ఆ తర్వాత 50 రూపాయలు, 100 రూపాయలు, అంటే టోటల్గా కట్టిన ప్రతి ఒక్క పైసాతో సహా కస్టమర్లు తిని తినక వాళ్ళ కష్టాల జీతం కంపెనీలో పెట్టినారు. అలాంటి కంపెనీ ఈరోజు మోసం చేసింది. అలాంటి మోసం చేసిన కంపెనీ నుంచి డబ్బు తిరిగి చెల్లించే కార్యక్రమం ప్రభుత్వం చేపట్టింది. అలాంటి కార్యక్రమంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ప్రస్తుతానికి 10,000 రూపాయలు ఏ విధంగా చెల్లిస్తారు, కోర్టు ద్వారానా లేకుంటే చెక్కుల ద్వారానా, ఏ విధంగా చెల్లిస్తారు, ఈ 10,000లో ఉన్న సమస్యలు ఏమైనా ఉన్నాయా అనేది కూడా ఒకసారి ప్రభుత్వం ఆలోచన చేసుకొని ప్రభుత్వము కంపెనీ నుంచి ఆన్లైన్లో పేర్లు పెట్టి సిఐడి వాళ్ళ దగ్గర ఉన్న లిస్టు, కంపెనీ లిస్టు వెరిఫై చేసి 10 రూపాయలు ఎవరెవరైతే కట్టారో, 10,000 ఎవరెవరైతే కట్టారో వాళ్ళందరికీ చెల్లింపులు జరిగే విధంగా చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాము. ఈరోజు మేము చేసే ప్రతి ఒక్క కార్యక్రమంలో మాకు తోడుగా ఉంటున్న హర్షవర్ధన్ రెడ్డి గారికి, మన వెంకటేష్ యాదవ్ గారికి, జగదీశ్వర్ రెడ్డి గారికి, అలాగే ముఖ్యంగా మన ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారికి, శిల్పా ఫ్యామిలీకి కూడా టోటల్గా అగ్రిగోల్డ్ బాధితులు రుణపడి ఉంటామని మీరు మరొకసారి తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి
శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్రలో తెలుసుకున్న ఈ అగ్నిగోళం బాధితుల సమస్యలనైతేనేమి ఈ బాధ్యత ఆనాడు చెప్పిన ప్రకారము ముందుగా ఈ యొక్క 20,000 రూపు డిపాజిట్లు ఉన్న వాళ్ళకైతేనేమి 20,000 రూపు డబ్బులు కట్టిన ఈ యొక్క కస్టమర్లకైతేనేమి న్యాయం చేయాలనే దిశగా ముందుగా 1,150 కోట్లు నిర్ణయించడం జరిగింది. దానిలో భాగంగానే ప్రభుత్వం వచ్చిన వెంటనే 5 నెలల్లోనే ఈ యొక్క ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం. ఈరోజు మన రాష్ట్రంలో ఎన్నో ఫైనాన్షియల్ ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ అక్కడ ఇక్కడ మనం మాట చెప్పిన ప్రకారము మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మాట చెప్పిన ప్రకారం ఆంధ్ర అగ్రిగోల్డ్ బాధితులను కొంతవరకైనా ఊరట కల్పించడానికి వాళ్ళలో నమ్మకాన్ని నిలబెట్టడానికి ముందు వరుసగా 260 కోట్ల ఈరోజు శాంక్షన్ చేసి అది కూడా 10,000 లోపు డిపాజిట్లు ఉన్న వాళ్ళకైతేనేమి ఇంకా వాళ్ళకి చెల్లించే విధంగా మిగతా వాళ్ళకి ధైర్యం ఇచ్చే విధంగా మన ప్రభుత్వం ముందుకు ఒక అడుగేసిందని చెప్పేసి అక్కడ అగ్రికల్చర్ సంస్థ ఏదైతే కంపెనీ ఉందో వారిని ప్లస్ ప్రభుత్వం సేకరించిన డేటాను మొత్తం అంతా సమన్వయం చేసుకొని పూర్తి స్థాయిలో అగ్రికల్చర్ బాధితులకు న్యాయం చేసే విధంగా ప్రభుత్వం ముందడుగు వేస్తాదని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను. సీ కాలనీలోని నూరాని మజీద్ ప్రాంగణంలో అల్లాహ్ గొప్పవాడు అన్న అంశంపై నిర్వహించే బహిరంగ సభల ఆహ్వాన గోడ పత్రికలను విడుదల చేశారు. మౌలానా ఖలీల్ అహ్మద్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో ముస్లిం జేఏసీ కన్వీనర్ అబ్దుల్ సమద్, జమాతే ఇస్లాం నాయకులు మాట్లాడుతూ సభలో ప్రముఖ వక్తలు పాల్గొంటారన్నారు. ముస్లింలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో జమాతీ ఇస్లామీ నాయకులు మోమిన్ గౌస్, మౌలానా మహబూబ్ బాషా, మజీద్ కమిటీ అధ్యక్షుడు సలాం ఖాన్ తదితరులు పాల్గొన్నారు. జమాతీ ఉలమా ఆధ్వర్యంలో వచ్చే సోమవారం అనగా 28వ తేదీ అక్టోబర్ నెలలో సాయంత్రము 5 గంటలకు ఇక్కడే బీసీ గాలిలో నూరాని మజీద్ ఆవరణలో అల్లా ఒక్కడు అల్లా గొప్పవాడు అనే కాన్సెప్ట్తో ఒక గొప్ప బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు. దీంట్లో బెంగళూరుకు చెందిన ప్రముఖ ఇస్లాం తత్వవేత్త సీఎం జక్రియా గారు, ముజమ్మిల్ గారు, తర్వాత జమాత్ ఇస్లామీ సెక్రటరీ అబ్దుల్ సుబాన్ గారు, ఇంకా పలువురు ఉలేమాలు తత్వవేత్తలు ఈ సమావేశంలో మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ సమావేశాన్ని ఈ మహాసభను జయప్రదం చేయవలసిందిగా నంద్యాల ముస్లిం సోదరులకు ఆహ్వానిస్తాము. ఇందులో స్త్రీలకు కూడా ప్రత్యేక పరదా అవకాశం ఉంది. ఈ ప్రోగ్రాం అనంతరము హమారే షహర్కి ఉలమా కిరామ్ హజరత్ మౌలానా మహబూబ్ బాషా సాహెబ్ రషాది దావత్ బర్కాతుహుమ్, హజరత్ మౌలానా రహమతుల్లా సాహెబ్ రషాది దావత్ బర్కాతుహుమ్, హజరత్ మౌలానా అబ్దుల్లా సాహెబ్ రషాది దావత్ బర్కాతుహుమ్ ఔర్ కై ఉలమా కిరామ్ ఇసే ఇజ్లాస్ మే షిర్కత్ కర్నే వాలే హై. తమామ్ ముస్లిమాన్ భాయియోం సే గుజారిష్ హై కి ఇస్ వక్త్ మే ఖుసూసీ తౌర్ పర్ అల్లాహ్ కి బడాయి అప్నే దిల్ కే అందర్ బిఠానా హై, అల్లాహ్ కే సాథ్ అప్నా రిష్తా మజ్బూత్ కర్నా హై, యాని అల్లాహ్ కి రస్సీ కో మజ్బూత్ పకడ్నా హై. వఅతసిము బిహబ్లిల్లాహ్ జమీఆ వలా తఫర్రఖు వద్కురూ నియమతల్లాహ్ ఇద్ కుంతుమ్ అదాన్ ఫఅల్లఫ బైన ఖులూబికుమ్ ఫఅస్బహ్తుమ్ బినియమతి ఇఖ్వానా. అల్లాహ్ కి రస్సీ కో మజ్బూత్ పకడేంగే, ఇజ్తిమాయత్ కే సాథ్ రహేంగే, అల్లాహ్ కి మదద్ హమారే సాథ్ హోగి. ఇసీ కి బునియాద్ పర్ ఇజ్లాస్ ఖాయిమ్ కియా జా రహా హై. దుఆ ఫర్మాయే అల్లాహ్ తఆలా ఇస్ ఇజ్లాస్ కో కామయాబి సర్ఫరాజ్ ఫర్మాయే. ఇస్మే పర్దో కా భీ ఇంతజామ్ కియా జా రహా హై. ఇస్ మహీనే కే 28 తారీఖు అసర్ కి నమాజ్ కే బాద్ సే లేకర్ ఇషా తక్ ఏ ప్రోగ్రామ్ హోగా. ఇషా కే బాద్ ఖానే కా నజమ్ హై బరోజే పీర్. స్థానిక బాలాజీ కాంప్లెక్స్ లోని శ్రీ సంకల్ప్ ఒలింపియాడ్ స్కూల్లో సీజన్ 1 స్పెల్పీ పోటీలను క్విజ్ మాస్టర్ పాఠశాల సలహాదారుడు సుధాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ ఇలాంటి పోటీలు నిర్వహించటం వల్ల విద్యార్థుల్లో ఇంగ్లీష్ పదజాలం పెంపొందుతుందన్నారు. ప్రాథమిక స్థాయిలో పోటీతత్వం అలవడి భాషా నైపుణ్యాలు పెరుగుతాయని చెప్పారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ వైష్ణవి, విజయారెడ్డి, పాఠశాల అధ్యాపకులు పాల్గొన్నారు. సంకల్ప ఒలింపియాడ్ స్కూల్ బాలాజీ కాంప్లెక్స్ నందు ఇంటర్ స్కూల్ స్పెల్ బజ్ కాంపిటీషన్ నిర్వహించడం జరుగుతుంది. ఈ కాంపిటీషన్లో శాంతినికేతన్ మరియు సంకల్ప పాఠశాల విద్యార్థులు పార్టిసిపేట్ చేస్తున్నారు. ప్రతి సంవత్సరం 3 సీజన్స్గా
ఈ స్పెల్ బేస్ కాంపిటీషన్ మా పాఠశాలలో నిర్వహించడం జరుగుతుంది. ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ అయినటువంటి స్టూడెంట్స్ అందరు కూడా హండ్రెడ్స్ ఆఫ్ వర్డ్స్ యొక్క ప్రొనౌన్సియేషన్ మాత్రమే కాకుండా స్పెల్లింగ్, వాట్స్ ఆఫ్ స్పీచ్ ఇలాంటి ఎన్నో విషయాల్ని ఇలాంటి కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడం వల్ల స్టూడెంట్స్కి నేర్చుకునే అవకాశం వస్తుంది. ఇలాంటి కాంపిటీషన్స్ పిల్లలు పార్టిసిపేట్ చేయడం ద్వారా వాళ్ళ వర్డ్ పవర్ని, వర్డ్ బ్యాంక్ని ఎన్హాన్స్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే వాళ్ళకి వర్డ్ పవర్ ఎన్హాన్స్ అవుతుందో, నంబర్ ఆఫ్ వొకాబులరీ వాళ్ళ మైండ్లో ఉంటుందో, లాంగ్వేజ్ ఎఫిషియన్సీ ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది. అండ్ రీడింగ్ రైటింగ్ స్కిల్స్, దీని ద్వారా ఇంగ్లీష్లో రీడింగ్ రైటింగ్ స్కిల్స్ కూడా ఇంప్రూవ్ అయ్యేదానికి చాలా అవకాశాలు ఉన్నాయి. అలానే కాకుండా ఇలాంటి కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడం ద్వారా విద్యార్థుల్లో ఇంగ్లీష్ భాష పట్ల ఉన్నటువంటి ఫోబియాని పోగొట్టి చక్కని ఇంగ్లీష్ మాట్లాడడానికి అవసరమైన కాన్ఫిడెన్స్ని బిల్డప్ చేయడానికి ఇలాంటి ఈవెంట్స్ చాలా ఉపయోగపడతాయి. మరి ఇన్ని మెరిట్స్ ఉన్నటువంటి ఇలాంటి ఈవెంట్ మా పాఠశాలలో క్రమం తప్పకుండా జరుగుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. అలానే ఈ కాంపిటీషన్కి చక్కని వేదికనిచ్చినటువంటి బాలాజీ కాంప్లెక్స్ స్టాఫ్ అందరి కూడా అభినందిస్తూ. కర్నూలు కడప జాతీయ రహదారిపై నంద్యాల న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో హైకోర్టు ఏర్పాటుపై పెద్ద ఎత్తున ఉద్యమించారు. జాతీయ రహదారిపై బైఠాయించి వాహనాల రాకపోకలను స్తంభింపజేశారు. ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాయలసీమ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు. నవంబర్ 16 తారీఖున ఒక పెద్దల సమక్షం జరిగింది, అదే శ్రీపాక ఉడంబడిక. ఈ దేశంలో 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఈ రోజు రాయలసీమకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. నిధులైతేనేమి, నియామకాలు అయితేనేమి, ఎటువంటి ప్రాజెక్టులు అయితేనేమి, ఈ రోజు రైతులు ఆత్మహత్యలు చేశారన్నమని ఈ రోజు విధంగా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుంది. ఈ న్యాయవాదుల సంఘంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, రాబోయే కాలంలో హైకోర్టు రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేసేంత వరకు మేము ఉద్యమాలు తప్ప ఇదో ప్రాణ సిద్ధానికైనా మేము ఎనగడమని ఈరోజు నంద్యాల న్యాయవాదులుగా ఈరోజు రోడ్డు మీద దిగ్బంధం చేయడం జరిగింది. నంద్యాల మండలం గుంతనాల గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు రోజులు కూడా నిండని ఓ మగ శిశువును బావిలో పడేశారు. నవమాసాలు మోసి జన్మనిచ్చిన కన్న తల్లికి ఏ కష్టం వచ్చిందో కానీ రక్త మాంసాలు పంచి ఇచ్చి పేగు బంధాన్ని తెంచేసుకుంది. బంగారం లాంటి మగ శిశువు మెడకు తాడు బిగించి కవరు చుట్టి గ్రామ సమీపంలోని పాడుబడిన బావిలో పడేసి వెళ్ళిపోయారు. పొలానికి వెళ్తున్న ఓ రైతు శిశువు ఆర్తనాదాలు విని గ్రామస్తుల సహకారంతో బిడ్డను కాపాడారు. ఘటన చూసిన స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ICDS PO విజయలక్ష్మి పర్యవేక్షణలో పసికందుకు వైద్య చికిత్సలు అందజేశారు. ఈ సందర్భంగా ICDS ప్రాజెక్టు డైరెక్టర్ మాట్లాడుతూ పసికందును స్వాధీనం చేసుకుని వైద్యం చేస్తున్నామన్నారు. 3 రోజుల తరువాత కర్నూలు శిశు విహార్కు పంపిస్తామన్నారు. పిల్లలు సంరక్షణ భారమైనా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా వదిలివేయవద్దని, అంగన్వాడీ పాఠశాలలు కార్యాలయాల వద్ద అప్పగించాలని కోరారు. 2 గంటల ప్రాంతంలో ఒక బాబు ఏడుస్తున్నారు బావిలో, అంటే పాడుబడిన బావిలో గుంతనాల్లో అనేసి అక్కడ అమృతరాజు అని గుంతనాల గ్రామంలో పాడుబడిన బావిలో ఒక బాబు, అంటే అప్పుడే పుట్టిన బాబు ఏడుపులు వినిపించి అక్కడ గ్రామస్తులు ఇక్కడ ఏడుపులు ఎక్కడో వినిపిస్తున్నాయని చెప్పేసి అక్కడికి వెళ్తే పసిబిడ్డ అంటే వన్డే ఈరోజే డెలివరీ అయిన బాబు దొరకడం జరిగింది. వాళ్ళు వచ్చేసి తాలూకా పోలీస్ స్టేషన్ కాల్ చేస్తే సిఐ గారు వాళ్ళు అక్కడికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత పీడి గారికి, ఐసీడీఎస్ పీడి గారికి తెలియజేశారు. తెలియజేస్తే మీ సిబ్బంది ఎవరున్నా వెంటనే వచ్చేస్తే మేడం తీసుకెళ్తాము బాబును అని చెప్పారు. అక్కడ ఉన్న అంగన్వాడీ టీచర్స్కు మేము వెంటనే తెలియజేసి బాబుని ఇక్కడికి హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. హాస్పిటల్లో అడ్మిట్ చేశాము, బాబు అబ్జర్వేషన్లో పెట్టారు. 3 డేస్ ఇక్కడే ఉండాలన్నారు. 3 డేస్ తర్వాత మేము నంద్యాల శిశు విహార్కి పంపడం జరుగుతుంది కర్నూలుకి. కాకపోతే ఒకటి మేము ఒకటే చెప్తున్నాం, ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు కూడా పిల్లల్ని ఎక్కడంటే మీకు బరువైనా భారమైనా ఇబ్బంది అయినా
పిల్లల్ని మాత్రం అలా వదిలేయద్దు. అంగన్వాడీ స్కూల్స్ ఉన్నాయి, ఐసీడీఎస్ ఆఫీస్ ఉన్నాయి, ఎక్కడైనా సరే స్కూల్ దగ్గరైనా వదిలేయండి, సేఫ్టీగా బిడ్డను మేము తీసుకుంటాం. అంతేగాని మీరు అలా పడేస్తే వాళ్ళ ప్రాణాలు తీసిన వాళ్ళు అవుతున్నారు. మళ్ళీ ఒకసారి మేము అందరికీ చెప్తున్నాం, ఎన్నోసార్లు ఇలా మీడియాతో చెప్పాము కూడా మేము, కానీ మళ్ళీ అదే పని చేస్తున్నారు. దయచేసి ఎవరైనా అలా వదిలేయాలి బిడ్డను వద్దు అనుకుంటే మాత్రం అంగన్వాడీ స్కూల్ కానీ ఐసీడీఎస్ ఆఫీస్ కానీ మా నెంబర్లు కాల్ చేసినా కూడా మేము తీసుకెళ్తాం. రైతు మాట్లాడుతూ, శిశువును రక్షించి గ్రామంలోని రామాలయం వద్ద ఉంచి గ్రామస్తులకు సమాచారం ఇచ్చినట్లు చెప్పారు. విషయాన్ని 108 వాహన సిబ్బందికి తెలియజేసి ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. మేము శనికేళ్ళి పోయి వస్తుండగా మా ఊరు లాస్ట్ చివరిలో బావి పాడుపడ్డ బావి ఉన్నది. అందులో బాబు మాటలు కేకరించాయి అరుపులు. ఇంచు ఎవరబ్బా అని మేము చూసాం బావిలో నుంచి. అక్కడ చూస్తే నాగేంద్ర ముందే అక్కడ నుంచి చెట్లు, అక్కడ చెట్లలో ఉన్నాయి, చెట్లంతా కొట్టుకుంటా లోపల ఎట్టకుండా ఏంటన్నాను, ఏంటన్నా ఏంటన్నా అనే కల బాబు ఎవరో మాటలు వినిపిస్తున్నాయి అంట. మేము అక్కడ నుంచి కొడేలు తీసుకొని కట్టె తీసుకొని లేపాం, ఏమో మాకు అర్థం కాలేదు. తీసుకుంటే పక్కన చూస్తే బాబు చూసుకొచ్చి మా గ్రామంలో రామాలయం దగ్గర తీసుకొచ్చి మేము ఆ బాబునంతా క్లీన్ చేసి మేము 108 ఫస్ట్ 108 ఫోన్ చేసాము. చేస్తే వాళ్ళు స్పందించింది, వాళ్ళు స్పందించి మేము ఎస్ పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి ఫస్ట్ మీరు, మేము రాము అని చెప్పారు 108 వాళ్ళు. తర్వాత సిఎస్ఆర్ మేము ఫోన్ చేసాము, చేస్తాను వెనుక వస్తున్నామండి మేము యూనిట్లో అని చెప్పి తర్వాత 108 తర్వాత ఇక్కడ సంచే వాళ్ళకు మేడం వాళ్ళకు అందరికీ ఫోన్ చేశారు. ఫోన్ చేసి సార్ కూడా రావడం జరిగింది. సార్ వచ్చి మేడం వాళ్ళకు వచ్చి బాబుని తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ జరిగింది. మేము ఆ బాబును ఆ బావిలో నుంచి బయట తీసాము సార్. ఆ బాబు కింద తాడు, ఈ గుంతుకు తాడు, ఎర్ర తాడు కట్టి ఆ ఆమె మూడేళ్ళ చూసింది, చేతులు అల్లారలేమో లైట్గా మూడింది సార్. ఆమె తీసి మా గ్రామస్తులే, మా ఆడవాళ్ళే, మా ఊరు ఆడవాళ్ళే మొత్తం తాడు కూడా కత్తిరించారు సార్. అన్ని అక్కడనే కత్తిరించేసి ఆ బాబును మొత్తం అంతా మా గ్రామంలో లేడీస్ అందరూ మొత్తం అంతా కాపాడి పాలు కాపాడి ఆ బాబు కూర్చోడం అంతా చేశారు సార్. మా అంత బాబును కాపాడి పట్టణంలోని రోడ్లపై వాహనదారులకు హెల్మెట్ ధారణపై ట్రాఫిక్ పోలీసులు అవగాహన కల్పించారు. రోడ్డుపై వెళ్తున్న ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. ట్రాఫిక్ సిఐ జయరాముడు మాట్లాడుతూ, భవిష్యత్ వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్న దిశగా మళ్లించేందుకు అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. గులాబీ పుష్పాన్ని ఇచ్చి హెల్మెట్ ధరించాలని వాహనదారులను కోరుతున్నట్లు చెప్పారు. ప్రజలకు ద్విచక్ర వాహనాలు నడిపే వాళ్ళందరికీ ఒక అవగాహన కార్యక్రమం అనేది కల్పించాలని చెప్పారు. అంటే ప్రస్తుతానికి ఫైన్ లేకుండా వాళ్ళకి హెల్మెట్ ధరిస్తే కలిగే లాభాలు, హెల్మెట్ లేకపోవడం ధరించకపోవడం వల్ల కలిగే నష్టాల గురించి వాళ్ళకి విశదీకరించి భవిష్యత్తులో వాళ్ళు కంపల్సరీగా హెల్మెట్ ధరించే ప్రయాణం చేసే దిశగా వారిని మళ్లించాలనే ఉద్దేశంతో ఎస్పీ గారు చెప్పిన ఈ కార్యక్రమానికి మేము ప్రతి ఒక్కరికి చెప్పడానికి అంటే సాధ్యం కాదు కాబట్టి మేము వాళ్ళకి అవేర్నెస్ కొద్దిగా వాళ్ళకి అవేర్నెస్ వస్తుందన్నతో ఒక గులాబీ పువ్వు ఇచ్చి వాళ్ళకి వాళ్ళకి వచ్చేసి వాళ్ళు చేస్తానే తప్పేమి భవిష్యత్తులో వచ్చేసి హెల్మెట్ పెట్టుకోవాలా కదా, మేము పోలీసు వాళ్ళు ఈ రకంగా అడిగినారు కదా అనే రకంగా వాళ్ళు ఫీల్ కావాలనే ఉద్దేశంతో ఒక్కొక్క రోజా పువ్వుని ఇచ్చి వాళ్ళకి హెల్మెట్ ధరించమని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈ తర్వాత వచ్చేసి ఈ హెల్మెట్ ఉన్నది తప్పనిసరి చేస్తూ భవిష్యత్తులో హెల్మెట్ ధరించిన వారికి అది విధంగా ఎంబీ యాక్ట్ కింద చలాన చేసి ఫైన్ అమౌంట్ కట్టించడం. దయచేసి ప్రజలు మాకు సహకరించండి, రోడ్లపైన ఎక్కడంటే అక్కడ పెట్టి మీ వాహనాలను పార్కింగ్ చేసి మీరు వచ్చేసి ట్రాఫిక్ ఇబ్బందులు కలగజేస్తే ఖచ్చితంగా మా టోయింగ్ వెహికల్ ఉంది, ఆ టోయింగ్ వెహికల్ ద్వారా వచ్చేసి మేము వచ్చేసి మేము తెచ్చి వాళ్ళ వెహికల్ని తెచ్చి తగు విధంగా వాళ్ళకి పనిష్మెంట్ చేస్తాము. దయచేసి ఫోర్ వీలర్స్, టూ వీలర్స్ మీకు అనుకూలమైన ప్రదేశంలో కాకుండా పార్కింగ్కి ఇబ్బంది లేని చోట మీరు వెహికల్స్ పార్క్ చేయమని మరీ మరీ విజ్ఞప్తి చేస్తున్నాము. మీకు ఏదైనా ట్రాఫిక్ గురించి సమస్యలు ఉంటే దయచేసి నా నంబర్కు వచ్చేసి నెంబర్ చెప్తాను, ఆ నెంబర్కి ఫోన్ చేసి మీ యొక్క ఇబ్బంది తెలియజేస్తే మా శాశక్తుల ఆ ఇబ్బందిని తొలగి మీరు ఫ్రీగా ప్రయాణించడానికి అవకాశం కల్పిస్తామని చెప్తున్నాం. నా యొక్క అఫీషియల్ నంబరు 9121101089. దయచేసి ప్రజలందరూ సహకరించాలి ట్రాఫిక్ విషయంలో.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అగ్రిగోల్డ్ బాధితుల కోరిక నిధుల విడుదలలో ముఖ్యమంత్రి చొరవపై హర్షం. నంగేరలో జమాతి ఉలేమా హింద్ సభల గోడ పత్రికలు విడుదల. నంగేరలో అంతర్ పాఠశాల స్పెల్ బీ సీజన్ 1 పోటీలు ప్రారంభం. హైకోర్టు ఏర్పాటుపై ఉద్యమించిన న్యాయవాదులు. బావిలో మగ శిశువు ఆర్తనాదాలు, ప్రాణాలు కాపాడిన రైతులు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని హెచ్చరించిన ట్రాఫిక్ పోలీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.